Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా రాజకీయం చేసే అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమేనేమో. మామూలుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్న ఎవరైనా తమకంటూ ఒక నియోజకవర్గాన్ని చూసుకుంటారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము గెలిచేట్లుగా ఆ నియోజకవర్గంలో గట్టి పునాదులు వేసుకుంటారు. ఒకసారి ఎమ్మెల్యేగా టికెట్ వస్తే చాలు, గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గం సొంతమే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం అందరూ చూస్తున్నదే. అలాంటిది సినిమాల్లో పవర్ స్టార్ గా పాపులర్ అయిన రాజకీయ నేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక నియోజకవర్గం కూడా లేదు. వైఎస్ జగన్ తీసుకుంటే అందరికీ పులివెందులే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు పేరు చెప్పగానే కుప్పం అంటారు. చివరకు నారా లోకేష్ కూడా తాను మంగళగిరిలోనే పోటీ చేయబోతున్నట్లు మహానాడులో ప్రకటించారు. పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులందరికీ బీఫారాలు ఇవ్వాల్సింది పవనే కదా. మరి అలాంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసేందుకు నియోజకవర్గం ఒక్కటి కూడా లేదంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. గత ఎన్నికల్లో భీమవరం గాజువాకలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే అంశంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోయిన చోట వెతుక్కునే పనిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పైరెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత అవి కూడా మరుగున పడిపోగానే తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష మెజారిటీ ఖాయమని అక్కడి నేతలు చెప్పారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పవన్ పై ఆ నియోజకవర్గం నేతలు ఒత్తిడి పెడుతున్నారు. ఇవేవీ కాదు, కాకినాడ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తర్వాత అది కాదు, పిఠాపురం నుంచి పోటీ అన్నారు. ఇంతకీ పవన్ అసలు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారో కూడా తెలియడం లేదు. పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని రహస్యంగా ఉంచారా, లేకపోతే ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా తెలుసుకోలేకపోతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. విశాఖ తూర్పు నియోజకవర్గం తప్ప ప్రచారంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తానికి పోటీకి ఫలానా నియోజకవర్గం అంటూ లేని నేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరేనేమో.